ఒక సాధారణ వ్యక్తి హై వోల్టేజ్ కలిగిన పవర్ స్టేషన్ లోపలికి వెళ్ళే సాహసం చేయలేడు. గనుల్లో అత్యంత అపాయకరమైన వాయువులు విడుదలయ్యే ప్రదేశంలో ఒక కార్మికుడు ప్రాణాల్ని కోల్పోవచ్చు. రైల్వే స్టేషన్ వద్ద ఒక అనుమానాస్పద బ్యాగ్ కనిపిస్తే ఒక కుక్క దాన్ని వాసన పసిగట్టే సమయంలో బాంబు పేలి చనిపోవచ్చు. ఇలాంటప్పుడే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే యంత్రాలు అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే యంత్రాలు మనుషుల్లా ప్రవర్తి లేదా పని చేయటమే. బోస్టన్ డైనామిక్స్ కంపెనీకు చెందిన ఈ కుక్క రోబో అత్యంత కఠిన పరిస్థితుల్లో మనుషులకు సహాయపడుతుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు AI తెలుగు. ఈ కుక్క రోబో పేరు స్పాట్. దీన్ని బోస్టన్ డైనామిక్స్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఇది అత్యంత కఠినమైన చలి ప్రదేశాలలో, కఠినమైన వేడి ప్రదేశాలలో, అగ్ని ప్రమాదాలలో బాంబును డిటెక్ట్ చేయడానికి, అలానే టెర్రరిస్టుల యొక్క కదలికలను డిటెక్ట్ చేయడానికి కూడా మనుషులకు ఉపయోగపడుతుంది. ఈ కుక్క రోబో ముఖంలో ఉన్న కెమెరాలు, సెన్సార్లు, లైడార్లను ఉపయోగించి ఈ స్పాట్ రోబోట్ తన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను స్కాన్ చేసి ఫోటోలు వీడియోలు తీస్తుంది. మొదటి వర్షన్ లో ఈ స్పాట్ కుక్క రోబోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించలేదు. దాంతో ఇది సేకరించిన సమాచారాన్ని మాన్యువల్ గా ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండేది. అయితే ఈ రోజుల్లో 56% మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తమ రోబోట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి యంత్రాలే సొంత నిర్ణయాలను తీసుకునే అవకాశాన్ని కల్పించింది. దాంతో 2022 బోస్టన్ డైనామిక్స్ ఈ స్పాట్ కుక్క రోబోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించింది. ప్రస్తుతం ఈ స్పాట్ కుక్క రోబోను అమెరికా దేశంలోని పవర్ స్టేషన్ లో ఉపయోగిస్తున్నారు. ఈ రోబోను ఉపయోగించి పవర్ స్టేషన్ లో ఏమైనా థర్మల్ సమస్యలు కనిపిస్తే స్కానింగ్ చేసి తానంతటా అదే సమస్యలను కనిపెట్టగలుగుతుంది. తద్వారా అమెరికా ప్రభుత్వానికి డబ్బును, సమయాన్ని, అలానే మనిషి యొక్క శక్తిని కూడా పవర్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసే సమయంలో కాపాడగలుగుతుంది. ఇక మైనింగ్ విషయానికి వస్తే, కార్మికులు తమ పనిని ప్రారంభించే ముందే ఈ బోస్టన్ రోబో ఆ ప్రదేశాన్ని పూర్తిగా 360 డిగ్రీల్లో స్కానింగ్ చేసి ఫోటోలను వీడియోలను సేకరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమన్నా హానికరమైన వాయువులు ఉంటే దాన్ని పసిగట్టి అక్కడున్న మైనింగ్ ఆఫీసర్ కు రిపోర్ట్ చేస్తుంది. అంతేకాదండి, ఈ స్పాట్ రోబోట్ గన్నుల్లో అది పని చేయాల్సిన ప్రదేశాన్ని 2 సార్లు తిరిగితే తానంతటదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తు పెట్టుకోగలుగుతుంది. ఇక ప్రస్తుతానికి ఈ స్పాట్ రోబో యొక్క ధర అక్షరాల 56 లక్షల రూపాయలు. బాగా ఖరీదవ్వడంతో ఈ కంపెనీ ఈ రోబోలను కంపెనీలకు, మిలిటరీకు మాత్రమే అమ్ముతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే AI తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్యాక్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.